ఇక్కడ మీరు ఫోటోలో ఏదైతే చాప చూస్తున్నారో అది ఎట్టే టైం ఒకటి కాదు రెండు కాదు పది కాదు వంద కాదు ఏకంగా 1600 ఏనుగుల్ని మోయగలదు అండ్ ఒక మనిషి చనిపోయిన తర్వాత సమాధి కడతాం కానీ మన భూమి మీద ఇలాంటి ఒక ప్రాంతం ఉంది ఎక్కడైతే సమాధులు కదులుతాయి అండ్ మనందరికీ డ్రీమ్స్ వస్తూ ఉంటాయి కదా కానీ మీరు ఎప్పుడైనా ఒక డ్రీమ్ ని రికార్డ్ చేస్తే అది ఎలా కనబడుతుందో చూసారా సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు ఇలాంటి లైక్ క్రేజీ ఫ్యాక్ట్స్ తెలుసుకోబోతున్నారు దీన్ని వినైతే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇంకా నేను వీడియోని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫ్యాక్ట్ నెంబర్ 10 फ्रेंड्स मन भूमि मीद चाल टाइप आफ् रिलेशन्स अच्छे नैन वीडियो इलांट चला चला डिफरेंट एंड हॉरिबल रिलेशन चेप्पबोतुन्नानु देनि मीदैते मीरु रिलेशन मनुष्युल मध्य कादु ओक क्रोकोडाइल अंड ओक पक्षी देनि पेरैते इजिप्शियन फ्लावर बोर्ड मध्यलो वीळ्ळ मध्य उन्न रिलेशनशिप अनेदि चाला इंट्रेस्टिंग गा उंटुंदि एला अंटे इप्पुडु नार्मल गा क्रोकोडाइल एदैते फुड तिंटुंदो देनिते वेटाडि फुड तिंटुंदो अप्पुडु आ फुड अनेदि तन पल्लल्लो इरुक्कुंटुंदि कदा అలా చూడమాకండి నార్మల్ గా మన పల్లల్లో కూడా ఫుడ్ అనేది ఇరుక్కుంటుంది కదా అలాగే క్రొకడైల్ పల్లల్లో కూడా ఫుడ్ అనేది ఇరుక్కుంటుంది మనం అంటే టూత్ బ్రష్ తో గానీ టూత్ పిక్ తో తీసేస్తాం కానీ క్రొకడైల్స్ అలా చేయలేవు అండ్ క్రొకడైల్ ఎప్పుడైతే ఆహారం తినేసి సాయంత్రం పూట బయటకు వచ్చిందో అప్పుడు అది తన నోటిని ఇలా ఓపెన్ చేసి ఉంచుతుంది అప్పుడు ఈ పక్షి వచ్చి తన నోటి లోపల కూర్చొని ఆ తన పళ్ళ మీద ఉన్న ఆ ఫుడ్ పార్టికల్స్ ని క్లీన్ చేస్తూ ఉంటుంది అండ్ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే క్రొకడైల్ ఆ పక్షిని ఏం చేయదు క్రొకడైల్స్ అనేవి చాలా డేంజరస్ కానీ ఈ పక్షికి మాత్రం ఏ జన్మలో ఏ రుణం ఉండిపోయిందో ఏంటో క్రొకడైల్స్ మాత్రం వీటిని మాత్రం తినవు మా టూత్ క్లీనింగ్ ఒక బ్రష్ వచ్చిందని అనుకుంటాయి అంతే సో దాంతో ఇక్కడ క్రొకడైల్ కి టూత్ క్లీనింగ్ ఫ్రీగా అయిపోతుంది అండ్ ఆల్సో ఈ బర్డ్ కి ఫుడ్ కూడా ఫ్రీగా దొరుకుతుంది నిజంగా మన భూమి మీద చూసే చాలా స్ట్రేంజెస్ట్ రిలేషన్షిప్స్ లో ఇది ఒకటని చెప్పవచ్చు ఫ్యాక్ట్ నెంబర్ 9 ఇప్పుడు నేను మీకు మన డీప్ ఓషన్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ అయితే చెప్పబోతున్నాను ఇప్పుడు నార్మల్ గా మన హ్యూమన్స్ నీళ్ళలోకి వెళ్తారు కానీ డీప్ సీ లోకి వెళ్ళలేరు ఎందుకు ఎందుకంటే ద మెయిన్ రీజన్ ఇస్ డీప్ సీ కి వెళ్ళిన తర్వాత ఏదైతే ప్రెషర్ ఉంటుందో దాన్ని ఎవ్వరు తట్టుకోలేరు అయితే సముద్రంలోని చాలా డీపెస్ట్ పాయింట్ లో ఇలాంటి ఒక ఫిష్ ని కనుక్కున్నారు దేని పేరైతే స్నేల్ ఫిష్ అయితే ఈ ఫిష్ ని నేను మిస్టర్ వరల్డ్ అని పిలుస్తాను ఇప్పుడు ఎలా అయితే బాడీ బిల్డింగ్ చేసి మంచి కండలు పెంచి హెవీ వెయిట్ ఛాంపియన్ లాగా మిస్టర్ ఇండియా మిస్టర్ అమెరికా ఉంటారో అలా దీనికి నేను డైరెక్ట్ గా మిస్టర్ వరల్డ్ ఇస్తాను ఐ నో ఇప్పుడు మీకు ఇది కొంచెం తేడాగా మాట్లాడుతున్నారు ఏంటి బ్రో అని అయితే అనిపించవచ్చు బట్ గాయస్ ఒక నార్మల్ పర్సన్ కంటే ఇది ఎంత వెయిట్ మోస్తుందో తెలుసా ఈ ఫిష్ అనేది తన మీద 1600 ఎలిఫెంట్స్ యొక్క వెయిట్ ని మోయగలదు ఇంత వెయిట్ ని మన మనిషిలో ఎవ్వరు మోయలేరు ఎందుకంటే ఈ ఫిషెస్ అనేవి డీప్ సీ లోనే పుడతాయి అండ్ ఆ డీప్ సీ లో ప్రెజర్ అనేది ఇంత భయంకరంగా ఉంటుంది నార్మల్ గా అక్కడికి మనుషులు వెళ్ళినా ఆ ప్రెజర్ తో చనిపోతాం కానీ ఇవి అక్కడే పుట్టడంతో అక్కడ ఎవల్యూషన్ కారణంగా దీని బోన్ అనేది ఎంత బలంగా తయారయ్యింది ఆ వాటర్ ప్రెజర్ ని తట్టుకోగలదు అండ్ దానికి అది అలవాటు అయిపోయింది సో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి డీప్ సీ లో ఉండే ఏవైతే ఫిషెస్ గానీ ఏమైనా క్రియేచర్స్ ఉంటాయో అవి ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయో వాటితో మాత్రం మనం ఎప్పుడు పెట్టుకోలేము అందుకనే దీన్ని మిస్టర్ వరల్డ్ అని పిలిచాను లేకపోతే 1600 ఎలిఫెంట్స్ యొక్క బరువుని ఇది మోస్తుంది నిరంతరం అది కూడా వావ్ ఇట్స్ అమేజింగ్ ఫ్యాక్ట్ నెంబర్ 8 మనందరికి తెలుసు ఒక మస్కిటో అనేది మలేరియా పారాసైట్ తో గనక ఇన్ఫెక్ట్ అయితే అప్పుడు ఆ మస్కిటో ఎవరిని కుట్టినా వాళ్ళ లోపలికి మలేరియా పారాసైట్ ని పంపిస్తుంది కానీ మీరు ఎప్పుడైనా మీ కళ్ళతో ఆ పారాసైట్ ని పంపించే ప్రొసీజర్ ని చూసారా మీరు ఇక్కడ ఏదైతే వీడియో చూస్తున్నారో అందులో ఒక మస్కిటో తన లోపల ఉన్న మలేరియా పారాసైట్ ని మన బాడీలోకి రిలీజ్ చేయడాన్ని మీరు క్లియర్ గా చూడగలరు సో మీకు ఇక్కడ కనిపిస్తున్న ఈ పారాసైట్ వల్లే మనకి మలేరియా అనేది వచ్చేస్తుంది నిజంగా మీరు ఇప్పుడు చాలా రేర్ థింగ్ అయితే చూసారని చెప్పొచ్చు ఫ్యాక్ట్ నెంబర్ 7 మీరు బాద్షా మూవీలో చూసినట్లయితే బ్రహ్మానందాన్ని లేపి కాగా ఇది నీ డ్రీమ్ ప్రాజెక్ట్ మిషన్ కాక ఇందులో కూర్చుంటే నువ్వు నీ డ్రీమ్ ని చూడగలవని సో అదైతే మూవీ అండ్ మనం రియల్ లైఫ్ లో ఇది వింటూ ఉంటాం డ్రీమ్ ని చూసే మిషన్స్ అయితే కనిపెడుతున్నారని అండ్ నార్మల్ గా మనం మన సబ్ కాన్షియస్ లెవెల్ లో రాత్రి టైం డ్రీమ్స్ చూస్తాం అండ్ వాటిని మర్చిపోతాం కొంతమందికి గుర్తు ఉంటుంది కొంతమందికి గుర్తుంటది ఒక ఫార్మేట్ లాగా ఉంటుంది అది ఏ ఫార్మేట్ అర్థం కాదు అన్ని జంబ్లింగ్ జంబ్లింగ్ గా ఉంటూ ఉంటాయి డ్రీమ్ అంటే సో ఎప్పుడు ఆ డ్రీమ్ ని మనం కళ్ళతో మన బాడీతో ఫీల్ అవ్వలేదు జస్ట్ అది మన బ్రెయిన్ లో జరిగే యాక్టివిటీ అది కూడా కొన్ని సెకండ్స్ మాత్రమే అయితే మీరు ఎప్పుడైనా ఒక రికార్డెడ్ డ్రీమ్ ని చూసారా శాస్త్రవేత్తలు తమ రీసెర్చ్ లో ఒక డ్రీమ్ ని రికార్డ్ చేసిన ఫుటేజ్ ని బయట పెట్టారు ఇప్పుడు మీరు ఆ వీడియో ఫుటేజ్ ని చూడగలరు ఇక్కడ మీకు ఏదైతే వీడియో కనబడుతుందో అది ఒక వ్యక్తి డ్రీమ్ ని రికార్డ్ చేసిన వీడియో ఫుటేజ్ సో దీంతో మీరు ఇప్పుడు తెలుసుకున్నారు ఒకవేళ మన డ్రీమ్స్ ని గనుక రికార్డ్ చేస్తే అది ఎలా కనబడతాయో అని సో హోప్ ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ రావడంతో ఈ వేవ్స్ అన్నిటిని ఒక ప్యాటర్న్ లాగా చేర్చి వీడియోని కూడా క్రియేట్ చేయవచ్చేమో
ఫ్యాక్ట్ నెంబర్ 6. మనం ఇది వింటూ ఉంటాం అండ్ ఆల్సో చూస్తూ ఉంటాం, అప్పుడప్పుడు కెమెరాలో కొన్ని సూపర్ న్యాచురల్ ఫోర్సెస్ అనేవి రికార్డ్ అయిపోతాయి. అండ్ దాని ఒక బెస్ట్ శాంపుల్ నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. ఈ వీడియో ఫుటేజ్ లో మీరు ఒక నీడని ఫాస్ట్ గా పరిగెడుతున్నట్లు చూడవచ్చు. అండ్ స్ట్రేంజ్ థింగ్ ఏంటంటే ఎవరు ఈ వీడియోని రాంగ్ అని ప్రూవ్ చేయలేకపోయారు అండ్ ఎక్స్పర్ట్స్ కి కూడా అర్థం కావట్లేదు ఇలా ఎలా జరిగిందని. మేబీ అక్కడ టైం ట్రావెల్ జరిగిందా లేదా అది ఏదైనా పారానార్మల్ థింగ్. ఫ్యాక్ట్ నెంబర్ 5. అండ్ ఆల్సో ఇదే స్ట్రేంజ్ కాదు, సౌత్ ఈస్ట్ లో ఉండే ఒక కంట్రీ బార్బడోస్ లో అక్కడ ఏదైతే బరల్ గ్రౌండ్ ఉంటుందో, బరల్ గ్రౌండ్ నార్మల్ గా సమాధులు ఉంటాయి కానీ ఆ సమాధులు కదులుతాయా? దీని ఆన్సర్ నో, ఏంటి బ్రో ఏం మాట్లాడుతున్నావు అని. బట్ ఈ కంట్రీలో ఇలాంటి ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంతంలో ఉన్న సమాధులు అనేవి కదులుతాయంట. అసలు ఇక్కడ చెరియస్ చర్చ్ పారిష్ లో ఒక ఫ్యామిలీ టౌన్ ఉంది అండ్ అక్కడ ఏదో ఒకటి చాలా వింతగా జరుగుతూనే ఉంటుంది. అండ్ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే ఈ టామ్ స్టోన్ ని ఓపెన్ చేస్తారో అప్పుడు దగ్గరలో ఉన్న సమాధులు అనేవి వాటి పొజిషన్ ని చేంజ్ చేసుకుంటాయి. అండ్ స్ట్రేంజ్ థింగ్ ఏంటంటే అక్కడి గవర్నరే దీని మీద 1000 సార్లు రీసెర్చ్ చేయించారు తెలుసుకోవడానికి అసలు ఇది ఎలా పాసిబుల్ అని. బట్ వాళ్ళకు కూడా ఇది అర్థం కావట్లేదు, అసలు ఈ సమాధులు అనేవి ఎందుకు అటు ఇటు కదులుతున్నాయో. ఇది స్ట్రేంజ్ గా అనిపించచ్చు బట్ ఇది ఫ్యాక్ట్. నిజంగా ఇలాంటి విన్నప్పుడే మన భూమి మీద ఎక్కడో చోట ఏదో ఒక మిస్టీరియస్ థింగ్ జరుగుతూనే ఉంటుంది, ఏది నార్మల్ గా కాదు. అంటే కొన్ని అయితే సైన్స్ కి అంతు చిక్కవు. ఫ్యాక్ట్ నెంబర్ 4. నార్మల్ గా ఎవరి కళ్ళలో నుంచైనా నీళ్ళైతే తప్పకుండా వస్తాయి, కానీ నార్త్ అమెరికాలో ఇలాంటి ఒక లిజర్డ్ ఉంది, దేని పేరైతే హార్నెడ్ లిజర్డ్. అది ఎప్పుడైనా ప్రమాదకరమైన సిచ్యువేషన్స్ లో చిక్కుకున్నప్పుడు అండ్ అది తన శత్రువులతో పోరాడాలనుకున్నప్పుడు తన కళ్ళల్లో నుంచి రక్తాన్ని బయటకు చిమ్ముతుంది. ఇప్పుడు పాము విషయాన్ని ఎలా చిమ్ముతుందో అలాగే ఈ లిజర్డ్ కూడా చిమ్ముతుంది, బట్ కళ్ళల్లో నుంచి అది కూడా బ్లడ్. నిజంగా ఈ ప్రాణి పోరాడే పద్ధతి మాత్రం చాలా వియర్డ్ గా అయితే ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3. మిమ్మల్ని ఒక్క ప్రశ్న అడుగుతాను, దాన్ని జెన్యున్ గా కామెంట్ చేయండి. మీ ఇంట్లో ఎన్ని ఛార్జెస్ ఉన్నాయి? అయినో ఇప్పుడు మీలో 99% మా ఇంట్లో రెండింటికన్నా ఎక్కువే ఉన్నాయని చెప్పొచ్చు. మా అమ్మకి ఒకటి, మా నాన్నకు ఒకటి, నాకు ఒకటి, మా చెల్లికి ఒకటి, అక్కకు ఒకటి అని ఇలా చెప్పొచ్చు. ఎందుకు మన దగ్గర అన్ని ఛార్జెస్ ఉన్నాయి అంటే మనం ఏ ఫోన్ కొన్నా వాళ్ళు ఛార్జర్ అటాచ్డ్ తో ఇస్తారు. అండ్ ఐఫోన్ కి అయితే మహా దారుణం, ఛార్జర్ కూడా సపరేట్ గా కొనుక్కోవాలి. అండ్ ఇంకొక కేసు ఏంటంటే ఒక్కొక్క ఫోన్ యొక్క ఛార్జర్ పిన్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. అయితే నేను మీతో ఇలా చెప్తే ఫ్యూచర్ లో మనకి ఇంటికి ఒక్క ఛార్జర్ మాత్రమే ఉంటుంది. ఎస్, మీరు విన్నది కరెక్టే, తొందరలోనే మన ఇండియన్ గవర్నమెంట్ ఫోన్ తో పాటు వచ్చే ఛార్జర్స్ ని బ్యాన్ చేయబోతుంది. ఇప్పుడు మన ఇండియాలో సింగిల్ ఛార్జర్ పాలసీ రాబోతుంది. ఈ పాలసీలో మన ఫోన్ తో పాటు వచ్చే ఛార్జర్స్ ని బ్యాన్ చేసి కేవలం ఒక్క యూనివర్సల్ ఛార్జ్ తోనే మన ఇంట్లో ఉన్న అన్ని డివైసెస్ ని ఛార్జ్ చేసే ఆప్షన్ ఉంటుంది. లైక్ ఇప్పుడు మనకి ఒక్కొక్క డివైస్ ఛార్జ్ చేయడానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ సి టైప్ అని, యుఎస్బి టైప్ అని ఏవేవో ఉంటాయి కదా. కానీ ఈ పాలసీ ప్రకారంగా మనకున్న అన్ని డివైసెస్ లో ఇలాంటి ఒక ఛార్జర్ సిస్టమ్ రాబోతుంది. దానితో మనం అన్ని డివైసెస్ ని, యాపిల్, ఆండ్రాయిడ్, ఐప్యాడ్, ల్యాప్టాప్, దేనినైనా, ల్యాప్టాప్ మరి ఎక్కువైపోయింది, సో అన్ని మొబైల్ డివైసెస్ ని మనమైతే ఒక్క ఛార్జర్ తోనే ఛార్జ్ చేయగలం. ఇంకా టైప్ సి పోర్ట్ అని, సి టైప్ అని, యుఎస్బి అని, ఇంత బారుది అని, బక్కదని అలా ఏం ఛార్జెస్ ఉండవు. అయితే ఇలా గవర్నమెంట్ ఎందుకు చేస్తుందని మీకైతే డౌట్ రావచ్చు. పెద్ద పెద్ద కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే మనం మొబైల్ కొన్నప్పుడు ఛార్జర్ కూడా ఇస్తున్నాయి, కానీ ఛార్జర్ ఫ్రీగా ఇస్తున్నాయా? నో, వాళ్ళు ఆ ఛార్జర్ కి కూడా మనతో డబ్బులు కట్టించుకుని మనకి ఫోన్ అనేది ఇస్తున్నారు. అండ్ మనం కూడా ఇంకా ఏం చేయలేక ఆ ఛార్జర్ ని తీసుకోవాల్సి వస్తుంది. దీనివల్ల కంపెనీకి కోట్లలో ప్రాఫిట్ అవుతుంది అండ్ మన దగ్గర ఛార్జెస్ పెరుగుతూ పోతున్నాయి. మా ఇంట్లో అయితే ఒక 10 ఉన్నాయిలే. సో ఈ విషయాన్ని తెలుసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రాన్స్ అయితే 2024 లోగా ఈ పాలసీని ఇంప్లిమెంట్ చేద్దామని నిర్ణయించుకుంది. అండ్ సూన్ ఇండియా కూడా ఈ పాలసీని ఇంప్లిమెంట్ చేయబోతుంది. దాంతో మీరు ఏ డివైస్ ని ఛార్జ్ చేయాలన్నా ఒక ఛార్జర్ ఉంటేనే చాలు. సో మీకు ఈ పాలసీ ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ బాక్స్ లో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ 5 సెకండ్స్ ఆగండి, చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే నాకు కొంచెం ఎనర్జెటిక్ గా ఉంటుంది, ఇంకా మీరు లైక్ చేస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇంకా మనం ఫ్యాక్ట్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్యాక్ట్ నెంబర్ 2. అప్పుడప్పుడు మీరు న్యూసెస్ వినుంటే మనకి ఈ న్యూస్ అనేది వస్తూ ఉంటుంది, భూమి అనేది అప్పుడు అంతమైపోతుంది, ఇప్పుడు అంతమైపోతుంది, లైక్ ఇలాంటి ఫేక్ న్యూస్ అయితే మనకి అందుతూ ఉంటుంది. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా రియల్ గా మన భూమి అనేది ఎప్పుడు ఎండ్ అయిపోతుందో అని? ఒకవేళ మనం ద ఫేమస్ సైంటిస్ట్ స్టీఫెన్ హాకింగ్ యొక్క మాటల్ని గనక మనం బిలీవ్ చేస్తే, ఆయన చాలా వియర్డ్ ప్రిడిక్షన్స్ చెప్పారు మన ఫ్యూచర్ గురించి. ఆయన మొదటి భయం వచ్చేసి ఏదో ఒక రోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంత అభివృద్ధి చెందుతుంది, అది మనుషుల్ని కంప్లీట్ గా రిప్లేస్ చేసేస్తుంది, లైఫ్ లో ఇలాంటి
లాంటి ఒక ఫామ్ బయటకు వస్తుంది. అది మనుషుల కంటే 1000 రెట్లు బెటర్ గా చేయగలదు. అండ్ ఇదే మన హ్యూమానిటీకి చాలా పెద్ద వర్స్ట్ సినారి అయితే అవ్వచ్చు. అండ్ ఆల్సో ఆయన క్లైమేట్ చేంజ్ గురించి కూడా వార్నింగ్ ఇచ్చారు. తొందరలోనే గ్లోబల్ వార్మింగ్ అనేది ఇలాంటి ఒక పొజిషన్ కి చేరుకుంటుంది. దాన్ని రివర్స్ చేయడం అంటే మళ్ళీ ఎర్త్ని రిపేర్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఒకవేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని కూడా మనం మేనేజ్ చేసాం అండ్ మంచిగా ఎన్విరాన్మెంట్ ని కాపాడి కూడా గ్లోబల్ వార్మింగ్ దూరం చేసాం అనుకోండి, వచ్చే 1000 ఏళ్లలో ఏదో ఒక న్యూక్లియర్ కాన్సంట్రేషన్ ఆర్ ఎన్విరాన్మెంటల్ కేటాస్ట్రోఫీ అయితే జరగబోతుందని. ఒకవేళ మనుషులందరూ ఎక్స్టెండ్ కాకుండా బ్రతకాలనుకుంటే వాళ్ళు నెక్స్ట్ 100 ఏళ్లలోనే వేరే ప్లానెట్ చూసుకుంటే బెటర్. బట్ ఈ గురించి పెద్దగా భయపడాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఎలాన్ మస్క్ ఆల్రెడీ మార్స్ మీద జీవనం అనేది ఎలా పాసిబుల్ రీసెర్చ్ చేస్తున్నారు అండ్ ఆల్సో ఇంప్లిమెంట్ కూడా చేస్తున్నారు. సో మీకేం అనిపిస్తుంది మన భూమి ఎలా అంతమవుతుందని? నాకైతే మేజర్ గా గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ కనపడుతుంది, ఎందుకంటే ఆల్రెడీ అట్లాంటిక్ లో చెట్లు పెరగడం అనేవి స్టార్ట్ అయిపోయాయి. దాని గురించి మీకు డీటెయిల్ గా ఈ ఫ్యాక్ట్స్ ఎపిసోడ్ లో అయితే చెప్పాను, లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ టాయ్ స్టోరీ, కార్స్, వీళ్ళు చేసిన యానిమేషన్ మూవీసే. అయితే మనం ఈ మూవీస్ చూస్తున్నప్పుడు మనకి చాలా సరదాగా అండ్ అనిపిస్తుంది ఈ సినిమాని చాలా ఈజీగా కార్టూన్ వేలో డిజైన్ చేశారని యాక్టర్స్ లేకుండా. కానీ మీ అందరికి తెలియాల్సిన విషయం ఏంటంటే ఈ యానిమేషన్స్ ని క్రియేట్ చేయడానికి ఎంత కష్టపడతారంటే ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూడవచ్చు. ఇది పిక్సార్ రిలీజ్ చేసిన బ్రేవ్ అనే యానిమేటెడ్ మూవీలో ఉన్న గర్ల్ క్యారెక్టర్ కి జస్ట్ కర్లీ హెయిర్ డిజైన్ చేయడానికి 3 సంవత్సరాలు పట్టింది. అంటే వాళ్ళు 3 ఏళ్లు అది ఎలా చెయ్యాలో, కర్లీ హెయిర్ వెనకాల ఉన్న ఫిజిక్స్ ఏంటో అన్ని నేర్చుకుని క్రియేట్ చేయడానికి 3 ఏళ్లు పట్టింది. ఓన్లీ హెయిర్ క్రియేట్ చేసి రెండర్ చేశారు. అండ్ చాలా వరకు ఇలాంటి కార్టూన్ మూవీస్ ని చూసే ఉంటారు. సో దాని వెనకాల కూడా చాలా కష్టం ఉంది. నేను మీకు సింపుల్ గా ఒక వీడియో ప్లే చేసి చూపిస్తాను, చూడండి. ఓ మై గాడ్, చూసారు కదా ఒక్క సీన్ జరగడానికి ఎన్ని గంటల కష్టం పడుతుందో. అంటే ఒక్కొక్క క్యారెక్టర్ యొక్క ఎక్స్ప్రెషన్, హ్యాండ్ మూమెంట్ మారుస్తూ ఉండాలి. సో నిజంగా ఇలాంటి కార్టూన్ మూవీస్ ని చేస్తున్న వాళ్ళు కూడా చాలా 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 కష్టపడతారు. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ దాకా చూసారంటే మీకు తప్పకుండా ఈ ఎపిసోడ్ నచ్చే ఉంటుంది. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ ఆల్సో ఏ కామెంట్, సారీ ఏ ఫ్యాక్ట్ నచ్చిందో కింద కామెంట్ చేయండి. మళ్ళీ త్వరగా నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ బై. అండ్ ఆల్సో గైస్, మీరు మీ మనీ అనే జర్నీని ఆన్లైన్ తలేవా గేమింగ్ ప్లాట్ఫామ్ లో స్టార్ట్ చేయవచ్చు. సో వాటి వాట్సాప్ లింక్, వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను, ఆసక్తి ఉన్న వాళ్ళు చూడండి. అండ్ ఆల్సో ప్రేమతో మీకోసం ఇక్కడ 2 వీడియోస్ పెట్టాను, వాటిని చూడడం మాత్రం మర్చిపోవద్దు.